సాయి రిషిక ప్రెజెంట్స్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్. ఇది అనగానే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా, రామ్ తల్లూరి ప్రొడక్షన్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ నేల టికెట్. సో జనరలీ కళ్యాణ్ కృష్ణ సార్ మూవీ అనగానే కలర్ఫుల్ కలర్ఫుల్ కలర్ఫుల్, మన ఆడియో లాంచ్ లో కూడా అది కూడా విన్నాంలేండి, కలర్ఫుల్ కలర్ఫుల్ కలర్ఫుల్. సో ఆ కలర్ఫుల్ మూవీలో ఏంటి, అంత కలర్ఫుల్ గా ఏముంది అని చూడాలంటే ఒకసారి లుక్ వేసుకోవాలి, వేసుకోండి. సో ఎస్, దిస్ ఇస్ అ బ్యాచ్ ఆఫ్ నిలెట్ సార్. మరి మామూలుగా సార్ మన నేల టికెట్ బ్యాచ్ అంటే ఇది నేల టికెట్ అమ్మాయిల ఇది అనమాట మా బ్యాచ్. అంటే జనరల్లీ అమ్మాయిలు ఒక దగ్గర ఉంటే ఆ అల్లరే వేరు, అది మాస్ మహారాజుతో ఉంటే ఆ అల్లరి డబుల్ అయిపోతుంది. సో అలా సార్ తో ఒక సూపర్ డూపర్ ఎక్స్పీరియన్స్ మాకు, అండ్ మాల్వికది ఎలాగో ఫ్రెష్ ఫ్రెష్ మూవీ, కొత్త మూవీ. సో ఆ అమ్మాయి ఫీలింగ్ మనం తర్వాత తెలుసుకుందాం, సార్ ఫీలింగ్ కూడా తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ ఆపేసి పక్కలో ఇంట్రొడక్షన్ తీసుకుందాం. యాక్చువల్లీ నేను ఇప్పటివరకు చాలా మూవీస్ లో ఫ్రెండ్ రోల్ చేశాను, బట్ ఆ ఫిలిమ్స్ అన్న ఒక్కటే అయితే ఈ ఫిలిం నాకు చాలా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ మూవీలు ఇచ్చినంత ఫ్రెండ్ రోల్స్ ఇంపార్టెన్స్ ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. అండ్ దట్ రవి గారు, ఎస్ దట్ కళ్యాణ్ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎస్ రవితేజ గారు కూడా. సార్ మీరు కూడా ఏంటంటే హీరోయిన్ ఫ్రెండ్స్ తో పాటు లేదు, సెట్స్ లో కూడా మీరు మా అందరితో అంత క్లోజ్ మూవ్ అవడం చాలా ఫన్. అసలు అంటే బేసిక్లీ హీరో అన్నాక హీరోయిన్ ఫ్రెండ్స్ తో ఎవరు మాట్లాడరు కదా సార్. అవునా? అంటే అలా ఏం లేదు, చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ మూవీలో మా టీమ్ అంతా చాలా చాలా ఎంజాయ్ చేసాము బికాస్ ఆఫ్ యూ అండ్ కళ్యాణ్ సార్. అండ్ మాల్విక అంటే అసలు హీరోయిన్ లా లేదు, మాతో ఒక ఫ్రెండ్ లా కలిసి కళ్యాణ్ సార్ అండ్ రవి సార్ యాజ్ వెల్ మాల్విక, థ్యాంక్ యూ సో మచ్. నవ్వట్లేదు ఎంత ఒక ఫ్యామిలీలో ఉన్నాం సార్, షూటింగ్ లో చేయలేదు మేము, చాలా ఎంజాయ్ చేసాం. అలా చెప్తే బయట ప్రమాద్ ఎలా చెప్తే ప్రొడ్యూసర్ డబ్బు లేదు. నిజంగా సార్, రవి సార్ ఆసమ్, థ్యాంక్ యూ. చాలా చాలా మాకైతే, నేను చాలా మూవీస్ చేశాను, నేను కూడా ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు ఎవరితో కూడా, ఇంత ఫ్రీగా ఇంత ఫ్రీగా మూవ్ అవ్వలేదు కూడా. మేమైతే సెట్ లో సూపర్ సూపర్ ఎంజాయ్ చేసాం సార్. ఎప్పటికి మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ సార్ మీతో. యాక్చువల్లీ నాకైతే మీతో ఫస్ట్ ఫిలిం, అండ్ కళ్యాణ్ సార్తో ఆల్రెడీ ఇది వరకు వర్క్ చేస్తున్నాము. సో వీఆర్ సో హ్యాపీ సార్. అసలు బేసికల్లీ సెలబ్రిటీస్ తో ఎలా మూవ్ అలా అసలు ఐడియా లేదు, రాగానే డాక్టర్ కోట్ ఇచ్చారు, అది నా డ్రీమ్ అనమాట. చిన్నప్పుడు నాకు డాక్టర్ అవ్వాలన్న డ్రీమ్ ఒకటి ఉండేది, రాగానే సార్ కదే సార్ సార్ చాలా థ్యాంక్స్, నా డ్రీమ్ చేశారు. తర్వాత మిమ్మల్ని చూసి వామ్మో రవితేజ సార్ ఎట్లా మాట్లాడారు సార్ అనడం బేసికల్లీ నాకు అలవాట్లేదు. ఇక్కడ అందరు సార్ 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 అంటుంటే అందరూ చెప్పేది అదే సార్ అనోది అంటారు. నాకు అసలు చాలా ఆ పదమే నాకు సరే ఓకే కంటిన్యూ అవుతారు అలవాటు కింద అయిపోయింది కదా. చెప్పండి సార్, రవి నో ప్రాబ్లం, ఆర్టీ నేనే చెప్తాను కదా. సో బేసికలీ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ రోజు అసలు అందరు ఎవరిని నేను సెలబ్రిటీస్ లా ఫీల్ అవ్వలేదు, అంటే రెస్పెక్ట్ అలా ఇవ్వలేదని కాదు, అందరినీ ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఫీల్ అయ్యి ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు. రాగానే డైరెక్టర్ని
ఏ అర్థం కావట్లేదు అవుతుంది లిప్స్టిక్ పోకుండా. సో బేసికల్ ఇప్పుడు మూవీ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఇంతమంది అందమైన అక్క మైక్ మైక్ అందమైన అమ్మాయిని ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మాల్విక మీరు బై మిస్టేక్ రీప్లేస్ చేసే ఛాన్స్ వచ్చింది. సో ఈ గ్రూప్ లో ఎవరిని కాదు ఇప్పుడు నువ్వు ఈ క్వశ్చన్ అడిగినావు రేపు పొద్దున మొత్తం బ్రేకింగ్ న్యూస్ మాట్లాడుకుంటాను. Basically, I didn't even imagine that I'll get an opportunity to work with such a great actor and director. I had only a dream, you know, that I should dance and perform on the stage. But the best thing what I liked was, everybody are so down to earth. They don't have superior thing, you know, that hum log ye hain, wo hain. They are so... so grounded, so warm. They feel you on sets, everything was like family, you know. There was nothing like you are new or like you should be kept aside and kind of thing. Everything was like so perfect and everything was so good to me that it was the best experience I could ever have. Good. You were so concerned. Even now you'll be like concerned and you'll be it's like haath rehta hai, kya kaya. Someone is there to push me that yeah, you should become something which you didn't thought to become, like, you know. And thank you so much Kalyan sir, I didn't even imagine that aap meko chance doge, but focus just MA ho gaya. MA life mein sab kuch MA ho gaya. ऐसे मैंने भी सोचा था. ఫస్ట్ థ్యాంక్ యూ కళ్యాణ్ సార్ నన్ను ఈ ప్రపంచంలోకి ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ స్పెట్స్ ఉన్నాయి ఇలానే యాక్సెప్ట్ చేసినందుకు. సినిమాలో స్పెట్స్ డాక్టర్లకు ఉంటాయి, డాక్టర్స్ ఉంటాయి. సో ప్రొఫెషనల్ నే ఇలా ఇక్కడ కూడా చూపించారు. ఇంకొకటి బాగా గుర్తొచ్చేది కళ్యాణ్ సార్ అంటే లిప్స్టిక్స్. లిప్స్టిక్స్ అందరివి తక్కువ ఉన్నాయా లేదా అది చెక్ చేసుకుంటా ఉంటారు. రవి సార్ గురించి చెప్పాలి, చంటి ఏదైనా గుర్తున్న పేరు చంటి. ఇది నేను మూవీలో వర్క్ చేశాను కాబట్టి ఒకటి అబ్జర్వ్ చేసింది, చాలా జోక్స్ వేసుకుంటారు సెట్ లో అందరూ. ఎక్కడైనా ఏదైనా లిమిట్ దాటుతుంది, ఎవరైనా అమ్మాయిని తప్పుగా అంటున్నారు, ఆయనకి సంబంధం లేకపోయినా సరే అనద్దు అని చెప్తారు చెప్తారు. కాదు సార్, క్లారిటీ ఏంటంటే ఎవరైనా మాతో ఇలా నన్ను బిహేవ్ చేస్తే అమ్మాయితో బిహేవ్ చేస్తే. ఇంకా హీరోయిన్, మన హీరోయిన్ అసలు హీరోయిన్, మేమంతా ఫ్రెండ్స్ తను హీరోయిన్, అది ఎక్కడ చూపించలేదు తను. చాలా డౌన్ టు ఎర్త్ ఉంది, మీకు మంచి ఫీచర్ ఉంది. When you will feel like you know you are low and she can make out that, yes. And if we go to her she'll just motivate you like anything. Like she's so motivating. She is, wow. Yes, she's a no, that has actually happened with me also. I tan daggara chaala saari velli ante wherever I go I feel like I get rejected itla ipudu ani cheptunna sare she'll say that poddun leva gaane addam mundu kurchoni I am the most beautiful girl and evariki nen poti kaadu ane oka feeling nilo pettukunnam anko nik success daru
సక్సెస్ దగ్గరికి నువ్వు వెళ్తావు అంతేగాని ఎవరో నువ్వు చెప్పావు నేను చెప్పింది నాకు చెప్పింది అంటే ఎప్పుడు నీకు నీ కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గొద్దు నీ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎప్పుడు హై పెట్టుకో ఎప్పుడైతే తగ్గుతుంది అనే ఫీలింగ్ వస్తుందో ఫోటో చూసుకో అలా ఏం చెప్పలేదు సో సార్ మీరు ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ నుంచి షూట్ జరిగింది మీ బాగా మెమొరబుల్ ఆ ప్రతిరోజు మెమొరబుల్ అనేది కాదు సార్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ అరే నెలటికర్ అనగానే గుర్తొచ్చింది ఏదైనా ప్రాబ్లం చెప్పడం కష్టం సీరియస్లీ చెప్పడం కష్టం ఎనీథింగ్ లైక్ అట్లీస్ట్ ఇలా స్ట్రైక్ కానీ అసలు మాల్వి కట్టేయో ఎవ్రీడే is there any memorable day up for you in this Nail Ticket like specific movie? Yeah ha specifically like are yaar ye din to mera zabardast yeah my first day of the shoot obviously like, so how you felt first day is memorable for her last day is memorable for us maatala matra cheppesam ki teri memorable me wow, but yeah, we're just kidding, okay? All joking, okay? Smile. Yeah, I like the smile. So yes, what you learned from sir? Ante Raviteja sir gurinchi ippadi varaku nee journey lo ayina chusi nu em nechukunnu. What you learned from Raviteja sir? Okay. I think from the first day onwards I have a thing that you know whenever I'm with a person I'll try to learn something from them. Like I have learned how to be a positive person from Kalyan sir. And I have told him many times that. And with Ravi sir, it's just, you know, he's very hardworking. He's very, very hardworking. And to think that he has done a lot of movies. And he's very down to earth. And he's very humble. So I think I've learned that from him, that you should always be humble and energetic and very hardworking. And as I have told it in my speech also, that he's an inspiration to me. So yeah. Wow. That's super. That's really like nijanga ne meer inspiration sir thank you led ante personal experiences kuda we have learned that from you ante enta manchiga untarante andarthoni as she said differentiate em cheyakunda evartho unte vaaltho villas undali and ante enduku akkada rasindi kada family entertainer ani ravita sir movie ante inga adi kuda Kalyan sir ante gatti outo sir నాకేం పెద్ద కొత్త అంటే అఫ్ కోర్స్ రవి సార్తో వర్క్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం అండ్ మోర్ దాన్ హీరో మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఐ రియలీ ఫౌండ్ అ ఫ్యామ్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను వెళ్ళి రవి సార్తో ఇప్పుడు డైరెక్ట్గా నేను చెప్పే ధైర్యం ఉంది నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఐ కెన్ గో టు హిమ్ ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ వాంట్ షేర్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపీ అంటే నా సాంగ్ అనో ఇదనో అదనో ఏదో ఒకటి ఐ కెన్ షేర్ విత్ హెమ్ హీ ఈజ్ అ పర్సన్ ఫర్ మీ దేర్ ఫర్ మీ అనే కాన్ఫిడెన్స్ ఉంది ఎప్పటికీ అండ్ కళ్యాణ్ సార్ ఆబ్వియస్లీ నా సార్ ఇది ఏదో ఇంటర్వ్యూలో ఐ హావ్ సీన్ హరిశంకర్ గారిది నా జన్మకి పునర్జన్మకి రీజన్ మీరే అని సో నా జన్మకి రీజన్ ఈయనే ఇప్పుడు నా మేబీ ఈ సినిమా తర్వాత అఫ్ కోర్స్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది వేరే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది మంచి మంచి క్యారెక్టర్స్ సినీ జన్మకి అఫ్ కోర్స్ నారాయణయ్యతో లైఫ్ ఇచ్చారు ఇప్పుడు నేల్ టికెట్ తో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తున్నారు నిజంగా చెప్పిన లైఫ్ ఇచ్చారు లైఫ్ ఇచ్చాను కాదు ఎవడో ఎవడికి లైఫ్ ఇవ్వడు రవి సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ యాజ్ ఆల్వేస్ నేను మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు భయం అనేది పోయింది బేసిక్ గా అంతే అంతే అంటే ఎలా బతకాలి not to take everything to heart edi serious ga teesukonda okay vachinda okay raledha okay prashanthanga undadu nechukuna basically ante nenu ekko movie chele or in second movie nu chesindalli ee cinemalu chesinattu nee memorable day నాకు డైలీ మెమరబుల్ సార్ మై మెమరబుల్ డే వాజ్ వెన్ సర్ ఖుద్ హోకర్ హీ కాల్డ్ మై నేమ్ అండ్ ద డాన్స్ అండ్ వెన్ హీ కాల్డ్ మై నేమ్ I mean he called my name that was so much for me and I can't forget till now it's like
वो ही सिर्फ फ्लैश होता है बस आंखों के सामने. एंड हाउ मेनी टाइम्स ही सपोर्ट ले मेरे अब्दु जैसा रहे तो लाइक हां ई मार्ट ఎన్ని సార్లు రవితి శాస్త్రి కొండ యా క్యూట్ గా ఉంటుంది. థాంక్యూ నో హర్ రియాక్షన్ వాస్ అండ్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ యు వాస్ బీయింగ్ పంక్చువల్ అండ్ ద డే యు టోల్డ్ us దట్ యు షుడెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ యు షుడ్ జస్ట్ డు యువర్ వర్క్ విత్ will and you know with full kya bolte hai usko bas samajh gaya that was the thing which I nannu monitor degre allow chesnan chaala ba anpichedi anta chusedanta konni scenes nen munde chusesanu inka గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాము అది చాలా బాగా అనిపించింది. దాన్ని ఫేస్బుక్లో అంతా అప్లోడ్ చేయడము గ్రూప్ ఫోటో అంటే అందరినీ ఇన్వాల్వ్ చేశారు అందులో బాగా అనిపించింది అందరితో కలిసి ఉండడం. నాకంటే ప్రతిరోజు స్పెషలే సార్ మీతో వర్క్ చేయడం. మీ ఇద్దరితో నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ రారండోయ్ తర్వాత నాకు మళ్ళీ ఈ మూవీలో చాలా మంచి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అంటే ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ నాకు కలిసి ఉంటాం కదా సెట్స్లో కూడా. హూ ఇస్ లైక్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? హూ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్? సో ఐ థింక్ కౌముది. యా, బికాజ్ కౌముది ఇస్ మై ఫస్ట్ ఫ్రెండ్ ఇన్ హైదరాబాద్. ప్రియా, ఐ యామ్ క్లోజ్ టు ప్రియా. Yes, I'll say my memorable day now. రవితేజ సార్ హీరో అని తెలియగానే అప్పుడు ఎప్పుడైతే నాకు కాల్ వచ్చిందో ఇట్లా రవితేజ గారి మూవీ ఉందమ్మా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో అంటే అప్పుడే భద్ర మూవీ వస్తుంది. నేను ఎవరినైతే టీవీలో చూస్తున్నాను ఇప్పుడు వాళ్ళతో పాటు షూటింగ్ చేస్తున్నా. ఇట్ వాస్ ది మోస్ట్ మెమొరబుల్ అండ్ మీ నుంచి నేను స్పెషల్ గా నేర్చుకుంది ఏంటంటే సార్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. మీరు మీకు గుర్తుందా మనం అక్కడ షూట్ లో జరుగుతున్నప్పుడు మీరు అన్నారు సార్ యూఆర్ వెరీ డౌన్ టు ఎర్త్ ఐ హావెంట్ సీన్ ఎనీ సెలబ్రిటీ లైక్ దిస్ అని చెప్పగానే మీరు అన్నారు ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోద్దమ్మా నువ్వు రా నీ పని నువ్వు చేసుకో నువ్వు వెళ్ళిపో. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బి అండ్ దట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కాదు మెమొరబుల్ కాదు నాకు ఆల్వేస్ ఐ హ్యాడ్ ఏ క్వశ్చన్ ఇందాక స్వరూప అంటే గుర్తొచ్చింది కళ్యాణ్ సార్ అనగానే నాకు గుర్తొచ్చే లిప్స్టిక్ అండి. బేసిక్గా కళ్యాణ్ సార్ ఏ సినిమాలో ఎవరికి మేకప్ ఉండవు ఎందుకు వై సార్ వై మీరు మిమ్మల్ని వితౌట్ మేకప్ చూసి సెలెక్ట్ చేసుకుని అందంగా ఉన్నారు మరి లిప్స్టిక్ లేదు. So you say your experience with Kalyan sir. Okay, so I have never been in front of camera or like that way without makeup because I am a person who is very conscious that no, if I am going out I have to wear makeup. If I'm making a video also just normal just wishing my friend a happy birthday or something, I'll wear my makeup, I'll do my hair. Okay chalo now I'm going to wish my friend. This is what called clarity. Okay. So I was that kind of person and when we had a photo honest shoot and you know the first day of our shoot and he's like no lipstick, just lighten your makeup, no this, no that, no fake lashes, like and now also he told me less lipstick and I'm like I'm done with the shoot now. You can't stop me. Nice, very good. So Malvika, how was that working with Ravi sir and Kalyan sir, having fun on the other side and work, putting the work? It was fun, like, yeah, it was fun. I enjoyed it. I really enjoyed it. Didn't feel like work. Feel like work. Good. It's a family. And one more thing sir, actually, ఏ సినిమాలు అంటారు హీరోయిన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా బేసిక్, సో అన్ని సినిమాలు కూడా ఒక 3-4-6 మెంబర్స్ వరకు పెడతారు. కానీ ఈ మూవీలో మాత్రం ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని కాదు బట్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో అది చాలా హ్యాపీ మాకు. అండ్ ఇంకోటి సార్ ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మన మూవీ నేమ్ నెల టికెట్ కదా, సో అలానే మీ ఇంతకుముందు లైఫ్లో ఎప్పుడైనా సరే నెల టికెట్ అంటే ఆ రేంజ్లో ఎప్పుడైనా థియేటర్స్కి వెళ్ళి ఎప్పుడైనా చూసారా? నా చిన్నప్పుడు అంతా నెల టికెటే. అలాగే వెళ్ళండి ఇలాగే రెడీ వెళ్ళండి.
కళ్యాణ్ సార్ అంటే మీరు ఎప్పుడైతే ఈ స్టోరీ గురించి అనుకున్నారో నేల టికెట్ అసలు ఆ థాట్ ఇట్లా వచ్చింది మీకు అంటే ఇట్స్ వెరీ యూనిక్ మీ అంటే ఫస్ట్ మూవీ మీద సొగ్గడొచ్చింది నేను దాని తర్వాత రారండ్రో వేడుక ఇప్పుడు నేల టికెట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఒక్కొక్క టైటిల్ సో ఈ టైటిల్ మీరు ఎప్పుడైతే ఆ ఈ స్టోరీ మీకు మైండ్లో రాగానే దీనికి నేల టికెట్ పర్ఫెక్ట్ అని ఎలా అంటే స్టోరీ మొత్తం ఒకసారి మైండ్లో కాదు అంటే ఆ లైన్ లైన్ వెన్ యూ గాట్ దిస్ ఇస్ ద లైన్ అని నేల టికెట్ అనేది టికెట్ అనేది ఆ నేల టికెట్ అనేది ఇలా సాతు కన్ఫర్మ్ అయింది సినిమా చేస్తున్నాం ఫిక్స్ అయింది ఓకే ఆయన చెప్తే ఒక నిమిషం ఆలోచించి నాకు అట్ట సరిపోతాయి అది ఆయన ఫస్ట్ సో మీరు ఎవరితో ఈ స్టోరీ చేసి ఉంటే ఈ టైటిల్ పెట్టింది దట్ ఈస్ యాక్చువల్లీ కరెక్ట్ యాప్ట్ అంటే మాస్ మహారాజా అనే పేరుతో ఈ టైటిల్ కి సార్ కి ఆబ్వియస్గా కరెక్ట్ సెట్ అయిపోయింది ఇమ్మీడియట్ గా అందరికి వేరే హీరోలు కూడా సూట్ అవ్వచ్చు దానికి టైం పడుతుంది ఆయన కానీ ఇమ్మీడియట్ కనెక్ట్ అయిపోయింది ఆయన మాస్ ఆయన ఫన్ అవన్నీ ఉంటాయి నేల టికెట్ అనేది ఓన్లీ మాస్ యొక్క దాంట్లో ఫన్ ఉంది అందుకే ఎక్కువ మంది నచ్చుతుంది అది రెండు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఈజీగా కనెక్ట్ అయిపోయారు సో సార్ మీరు ఎప్పుడైతే ఇది విన్నారో మీకు ఏమనిపిస్తుంది ఆయన వర్కింగ్ ఎలా ఉంటుంది లాస్ట్ డే షూట్ చేసి 6 ప్యాకప్ అయింది 7 కి వేరే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు నేను ఎప్పుడూ చూడలేదు లేట్ సర్ వి హావ్ టు లెర్న్ ఫ్రమ్ యు అంటే వి ఆర్ జస్ట్ టేకింగ్ బేబీ స్టెప్స్ నౌ సో దిస్ ఇస్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్ సర్ మీరు మాలికతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ సో షీ ఇస్ ఫ్రెషర్ సో మీరు ఒకసారి చెప్పండి అండ్ కళ్యాణ్ సార్ మీరు కూడా మాలికతో వర్కింగ్ ఎలా ఉంది వెరీ కంఫర్టబుల్ పైగా అయితే ఫస్ట్ టైమ్ కాబట్టి ఫుల్ అవైలబిలిటీ ఉంటుంది టెన్షన్ ఉండదు నాకు చెప్పింది చాలా బాగా చేసింది అదే మేము మాకు తెలుసు ఎలాగో బట్ డాన్స్ అనేది ఎలా చేసింది చూస్తారు చూసేసాం కదా ఆ సగంలో తెలిసిపోవాలి సో దిస్ ఇస్ అ బ్యాచ్ ఆఫ్ నేల టికెట్ ఇద్దరు కృష్ణులతో ఇంతమంది గోపికలు అనమాట సో ఇంకా ఫన్ అసలు ఈ కలర్ఫుల్ అంతా బాగా తెలియాలి అంటే డోంట్ ఫర్గెట్ టు వాచ్ వార్నింగ్ ఇచ్చేస్తుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్